ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ గివెన్ విత్ అల్ట్రాసౌండ్ వేవ్స్, ఇవి కూడా వేవ్సే, సౌండ్ వేవ్స్. ఇవి ఎటువంటి సౌండ్ వేవ్స్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్, వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. అల్ట్రా అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటాం. సో ఇప్పుడు సౌండ్ వేవ్స్తో ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఏంటి అంటే, ఈ సౌండ్ వేవ్స్ని ఒక శరీర భాగాల్లోకి మనం ప్రసరింపజేస్తాం. బాడీ టిష్యూస్లోకి ప్రధానంగా ఈ శరీర భాగాలు అనేటువంటి శరీరంలో ఉండే, ఎక్కడైతే మనకు దెబ్బ తగిలిందో ఆ భాగంలో ఉండే టిష్యూస్ లోపలికి ఈ అల్ట్రాసౌండ్స్ని పంపిస్తాం. సో అల్ట్రాసౌండ్ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ఇవి చెవులకు వినపడవు. ఎందుకు వినపడవు అంటే ఆడిబుల్ రేంజ్ అని ఒకటి ఉంటుంది. ఆడిబుల్ రేంజ్ అంటే వినపడటానికి ఒక రేంజ్, అంటే ఆ రేంజ్కి మించి తక్కువైనా చెవులకు వినపడదు. సో ఒక రేంజ్ దాటి పైకి వెళ్ళినా చెవులకు వినపడదు. సో అంటే ఆ రేంజ్ అనేది పైకి దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఇచ్చేటటువంటి సౌండ్ వేవ్స్ యొక్క రేంజ్ చాలా చాలా హై. సో అందుకని దాన్ని అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటే చెవులకు వినపడవు. మన ల్యాబొరేటరీలో మన ఇన్స్ట్రుమెంట్ కనుక వాడితే అందులో నుంచి సౌండ్ వేవ్స్ వస్తాయి, కానీ ఆ వేవ్స్ చెవులకు వినపడవు. ఎందుకంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. మరి ఏంటి ఈ ఆడిబుల్ రేంజ్? ఏంటంటే లోయర్ లిమిట్ ఏంటంటే 20 వాట్స్, 20 హర్ట్స్, 20 సైకిల్స్ అని అంటాము ఈ ఫ్రీక్వెన్సీ. అప్పర్ లిమిట్ ఏమవుతుందంటే 20,000 హర్ట్స్, 20,000, అదే 20 కిలో హర్ట్స్ అంటాం, లేకపోతే 20,000 హర్ట్స్ హయ్యర్ రేంజ్. అది దాటితే చెవులకు వినిపించదు. అంటే ఏంటి, 20 హర్ట్స్ 20,000 హర్ట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీ మాత్రమే చెవులకు వినిపిస్తుంది, తర్వాత వినిపించదు. 20 హర్ట్స్ కిందన్న లేకపోతే 20,000 హర్ట్స్ పైకి వెళ్ళినా కూడా మనకి 20 కిలో హర్ట్స్ అంటాం. 20 కిలో హర్ట్స్ మనం పైకి వెళ్ళినా వినిపించదు. కానీ ఇది ఏ రేంజ్ లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి సౌండ్ వేవ్స్, ఇది ఇంకా ఈ 20 కిలో హర్ట్స్ నుంచి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. 1 MHz to 3 MHz ఉంటుంది. 1 MHz అంటే ఏంటంటే, 1 MHz అంటే 6 × 10⁶ అంట. 1 × 6 0 పెడితే అది మనకు మెగా అవుతుంది అంట. అది మెగా అవుతుంది. కిలో అంటే, కిలో హర్ట్స్ అంటే 1 × 3 0 అంటే దానికి రెట్టింపు. దాదాపుగా అంతకన్నా రెట్టింపు ఉన్నటువంటి సౌండ్ వేవ్స్ని మనం శరీరంలోకి ప్రసరింపజేస్తూ ఉంటాం. మనం థెరపాటిక్ పర్పస్కి వాడే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 1 MHz or 3 MHz, 1 MHz to 3 MHz. 1 MHz అంటే ఏంటంటే 1 × 6 0 పెడితే ఎంత వస్తుందో అంటే 10 lakhs. 6 0 అంటే ఎంత అవుతుంది? 10 lakhs. 20,000 kHz, 20,000, 2 × 4 0 4 0 6 0 4 0. అందుకే 1 MHz or 3 MHz ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సౌండ్ వేవ్స్ని మనం శరీరంలోకి పంపిస్తాం. అందుకని అల్ట్రాసౌండ్ అంటున్నారు, అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అనమాట. ఈ ఆడిబుల్ రేంజ్ దాటి ఆ అప్పర్ లిమిట్ కూడా దాటి ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. అందుకనే దీన్ని అల్ట్రాసౌండ్ అని అంటాం. ఇటువంటి సౌండ్ వ్యవస్థను మనం శరీర భాగంలోకి ప్రసరింపజేస్తున్నాం. మరి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఏంటి హీలింగ్ ప్రాసెస్ని చాలా ఎక్కువ చేస్తుంది. హీలింగ్ ప్రాసెస్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. హీలింగ్ ప్రాసెస్ని యాక్టివేట్ చేయటువంటి ఏంటంటే, హీలింగ్ టైం బాగా తగ్గిపోతుంది, అంటే హీలింగ్ త్వరగా అవుతుంది. హీలింగ్ అంటే ఏదైనా ఒక గాయం అయినప్పుడు గాయం మళ్ళీ సామాన్య స్థితికి రావడానికి మనం హీలింగ్ అని అంటాం. మామూలు స్థితికి రావడానికి హీలింగ్ అని అంటాం. నార్మల్ కండిషన్కి అక్కడ శరీర భాగం వస్తే అప్పుడు దాన్ని హీల్ అయిపోయినట్టు అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా గాయమైనటువంటి శరీర భాగాన్ని మామూలు పరిస్థితికి తీసుకొచ్చే టైంని బాగా తగ్గించేస్తుంది. ఎలా తగ్గిస్తుంది? ఇది ఎలా తగ్గిస్తుంది అంటే తర్వాత చెప్పుకుందాం మనం. నెక్స్ట్ మనకి దీని ఇఫెక్ట్స్ ఏంటి, ఇఫెక్ట్స్ లో చెప్పుకుందాం. మనకి ప్రధానంగా ఈ అల్ట్రాసౌండ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, హీలింగ్ టైంని ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కి మనకి స్పెషాలిటీ ఉంది. ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే,
ప్రిలిమినరీ హీటింగ్ లో దాన్ని ఉపయోగిస్తాము అని చెప్తున్నాం. అల్ట్రాసౌండ్ ఐ మీన్ అల్ట్రావైలెట్ రేస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటే అది వార్మింగ్ అప్ ఉపయోగిస్తాం, లేకపోతే మనం శరీరం గాయంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తగ్గించడానికి ఉపయోగిస్తాం అని చెప్పుకోవాలి. అట్లాగే మనం ఇంతకు ముందు షార్ట్ వేవ్ డయాథర్మీ అని చెప్పుకున్నాం, దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే డీప్ స్ట్రక్చర్స్ ని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇది పంపిస్తుంది కాబట్టి అంతర్గతంగా ఉన్నటువంటి శరీర భాగాలను కూడా మనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి. మరి ఇక్కడ అల్ట్రాసౌండ్ యొక్క ట్రీట్మెంట్ యొక్క ఉపయోగం ఏమిటంటే హీలింగ్ టైంని పూర్తిగా తగ్గించి వేస్తుంది. ఎలా తగ్గుతుంది అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, హీలింగ్ టైం ఎలా తగ్గుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ గురించి ప్రధానంగా మనం చెప్పుకున్నది ఏంటంటే ట్రీట్మెంట్ గివెన్ విత్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటే ఏం చెప్పుకున్నాం, వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ అంటే చాలా ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వని తరంగాలు అన్నమాట. ఇది శరీర భాగంలో ఉన్నటువంటి కణజాలాల్లోకి చొప్పించి ట్రీట్మెంట్ ఇచ్చి మనం అక్కడ ఇచ్చే విధంగా మనం చేస్తే ఇది అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ అని అంటాం. ఈ సౌండ్ వేవ్స్ ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాం. ఏంటి ఈ సౌండ్ వేవ్స్ ప్రత్యేకత అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ, చెవులకు కూడా వినపడకుండా ఉండేటంత హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. చెవులకు వినపడకుండా హై ఫ్రీక్వెన్సీ అయితే వినపడాలి కదా, ఎందుకు వినపడదు అని అంటే మనం వినపడటానికి మానవుని చెవికి వినపడటానికి ఒక రేంజ్ అనేది ఉంది, 20 Hz and 20 kHz. 20 cycles లేదా 20,000 kilocycles ఈ రెండింటి మధ్య ఉన్నది మాత్రమే ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం కనుక ఈ రెండింటి మధ్య ఉంటేనే చెవులకు వినపడుతుంది, లేకపోతే వినపడదు. మనం ట్రీట్మెంట్ ఇచ్చేవి ఆ అప్పర్ లిమిట్ ని కూడా దాటి దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉంటాయి, 1 MHz or 3 MHz ఉంటాయి అన్నమాట. ఆ రకంగా 10 రెట్లు ఎక్కువ ఇంకా అంత ఫ్రీక్వెన్సీతో మనం ఈ సౌండ్ వ్యవస్థను శరీర భాగాల్లోకి పంపిస్తాం. మరి వీటి ప్రత్యేకత ఏంటి, అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే హీలింగ్ టైంని బాగా రెడ్యూస్ చేస్తుంది. హీలింగ్ టైం అంటే ఏంటి, అక్కడ శరీర భాగానికి గాయమైంది, ఆ గాయం తగ్గిపోయి మామూలు స్థితికి రావటాన్ని హీలింగ్ ప్రాసెస్ అని అంటాం. ఆ ప్రాసెస్ ని బాగా యాక్టివేట్ చేసి ఆ హీలింగ్ టైంను బాగా తగ్గించి వేస్తుంది అని ఈ అది అనేది ఈ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకత.